సో ఇవాళ బీజేపీ నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పుల గురించి మాట్లాడుతూ అప్పుల కుప్పగా మార్చింది రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో ఉన్నదాన్ని లోటు బడ్జెట్గా తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం కేంద్రం నుంచి న్యాయపరంగా ఏవైతే నిధులు రావాలో అవన్నీ కూడా వచ్చాయి కానీ రాలేదని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది అని, దాంతోపాటు ఏదైతే మోటార్లకు మీటర్లు పెట్టాలనే విషయంలో కూడా హరీష్ రావు గారు అబద్ధాలు చెప్పారని, ఇలా రకరకాలుగా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. అటు బీజేపీలు వాళ్ళు, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అండ్ ముఖ్యమంత్రి గారు, అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా చర్చించుకున్న పరిస్థితుల్లో మీ వర్షన్, బీజేపీ వర్షన్లో ఎలా ఉంది వాళ్ళ అసెంబ్లీ? ఈరోజు జరిగిన చర్చలు కానీ డిస్కషన్స్ కానీ ఒక క్లారిటీ వచ్చింది, ప్రజల్లో కూడా చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని రోజులు ఏం చేసింది, ఏ విధంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది రాష్ట్రం అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ మొన్నటి వరకు 4 లక్షలు అని అన్నది, ఇప్పుడు అది సుమారు 6 చిల్లర పోయింది. సో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి డెవలప్మెంట్ చేసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసామన్నారు. చేస్తే నిజంగా వీళ్ళు దాంట్లో కమిషన్లు ఎంత కొట్టారో అది కూడా చాలా క్లారిటీగా ఉంది. ఇందాక మిత్రులు వారు అన్నారు, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏదైతే భగీరథ దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. పాత వాటర్ ట్యాంకులు అంటే ఇప్పుడు అన్ని కొత్త ట్యాంకులు కట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి, గతంలో చేసిన వాటర్ ట్యాంక్స్ అవుతున్నాయి, వాటికి కొన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు 100 ట్యాంక్స్ కడితే ఒక 25-30 కొత్త పాత ట్యాంకులు ఉన్నాయి ఆన్ ద వేలో, ఆ రూట్లో ఏదైతే ఉన్నాయో వాటిని మరమ్మతులు చేసి కలరింగ్ చేసి ఇదే భగీరథ మిషన్ కలర్ ఏదో బ్లూ కలర్ కలర్లు వేసుకుంటూ పోయి చేసుకుంటూ వచ్చారు, అది ఒప్పుకోవాలి వాళ్ళు. కానీ లేదు అన్ని కొత్త కట్ట అంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏవైతే అన్ని కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, మళ్ళీ గతంలో గత ప్రభుత్వాలు ఏవైతే కలెక్టర్ ఆఫీసులు కానీ మన మన మండల ఆఫీసులు కానీ కట్టారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన అవి వాడుకుంటున్నారు కదా. సో అట్లాగే పాత ట్యాంకులు కూడా వాడడం జరిగింది, అట్లాగే ఏదో భగీరథ మిషన్, కాకతీయ మిషన్, మరి కాకతీయ మిషన్లు ఏమి ఎంత కమిషన్లు, భగీరథ మిషన్లు ఎంత కమిషన్లు, మొన్న రీసెంట్గా తెచ్చిన దళిత బంధు కానీ అట్లాంటి వాటిలో ఎంత వాళ్ళు ఎంత కమిషన్ కొట్టినారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకటే ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు ఏ విధంగా కమిషన్లు చేసుకుంటారా, మీరు ఏ ఎలక్షన్ ఫండ్ ఎలా చేసుకుంటారా అని క్లియర్గా మాట్లాడుకుంది ఈ టీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే మళ్ళీ మేము ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మాకు ఖర్చులు ఉంటాయి అని ప్రజలకు చెప్పుకోవడం ఓపెన్గా, మీకు ఈరోజు దళిత బంధు ఇస్తున్నాము మళ్ళీ మళ్ళీ మాకు ఓటేయాలి అట్లనే దాంట్లో ఇంత పర్సంటేజ్ ఉంటుందని ఆ పై ఆఫీసర్లు కానీ కింద స్థాయి వీళ్ళ చోట నాయకులు వీళ్ళందరూ కలిసి మరి ప్రజల్ని ఇబ్బంది చేసింది వీళ్ళు కాదా అని చెప్తున్నారు. ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, మేము అది చేసాం ఇది పొడిచాం, అది మీ బాధ్యత, అది మీ బాధ్యత. ఏ రకంగా అయితే మీరు ఆ రోజు తెలంగాణ అన్యాయం అయిపోతుంది, నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ మేము చేస్తామని చెప్పి వచ్చారు కాబట్టి మీరు చేస్తుంది ఘనకార్యం కాదు, మీరు చేస్తున్న మీ బాధ్యత మీరు వహించాలి, మీరు బాధ్యతగా ఏదైతే తీసుకున్నారో దాన్ని చేసి సక్రమంగా చేయాల్సింది పోయి మీరు ప్రజలను శాసించి ప్రజలని అయోమయం పెట్టి ప్లస్ ఒకటే మేము డల్లాస్ చేస్తాం అది మీరు చెప్పాల్సింది. మీరు గొప్పలు ఎందుకు చెప్పుకున్నారు, మేము చేసేది చారానా, మేము చేసేది చారా చెప్పాలి కానీ మేము చేసేది చారానా ఖర్చు పెట్టేది రూపాయి, దాంట్లో మళ్ళీ వీళ్ళు చేసేది కొంచెమైతే దానికి ఫ్లెక్స్లకు ఎంత విపరీతంగా ఫ్లెక్స్లు అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వంగా వీళ్ళు ఎంత పెద్ద హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు పక్క రాష్ట్రాలకు పోయి విపరీతంగా అయినా ఖర్చులు పెట్టి మన మేమే దేశానికి దేశకి నేత చేసావో కేసీఆర్ అని అనుకుంటూ ఈ విధంగా మీరు విర్రవీగినప్పుడు ఆ రోజు మీరు మర్చిపోయినారు ఆ రోజులని. ఈరోజు ప్రజలు మీకు మంచి బుద్ధి చెప్పినారు కాబట్టి ఈరోజు మీకు తెలిసొస్తుంది కాబట్టి ఒకటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ప్రజల్ని మీరు నమ్మించారా మోసం చేశారా మీ మనసాక్షి మీరు చెప్పుకోవాలి. ప్రజలు మొదటిసారి ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ మేము మీకు వేసినప్పుడు మీరు తెలంగాణ సెంటిమెంట్ మీరు ప్రజలలో గట్టిగా నింపినప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్గా మార్చడం అదే మొదటి తప్పు మీది. ఏ రోజైతే మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చినారో మీ బ్రాండ్ ని ఏ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చినారో అదే రోజు మీరు పప్పులో కాలేశారు, అదే రోజు తెలంగాణ ప్రజల మనస్తాపానికి గురి చేసి ప్రజలని ఏమంటారంటే అయ్యో ఏమవుతుంది తెలంగాణలో, ఏమైంది తెలంగాణ పార్టీకి, ఎందుకు వీళ్ళు ఈ విధంగా బీఆర్ఎస్ మార్చారు అంటే మీకు ఆశ పెరిగింది, దీంట్లో మీకు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో పోయి పక్క రాష్ట్రాల్లో మీరు లిక్కర్ మాఫియాలు చేసుకుంటూ శాండ్ మాఫియాలు చేసుకుంటూ అన్ని రకాలుగా ఎన్ని మాఫియాలు అన్ని మాఫియాలు చేసింది మీరు కాదా అని నేను అడుగుతున్నా. సో ప్రజలు మిమ్మల్ని ఈరోజు
పక్కన కూర్చోబెట్టారు. ఎందుకంటే మీరు చేసిన అవతోకలు ప్లస్ అట్లాగే మీరు చేయాల్సిన అన్ని రకాల మహిళల పట్ల జరిగిన ఇబ్బందులు కూడా మీరు పట్టించుకోలేదు. ఏ రోజు మీ హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడలేదు, ఏది మాట్లాడినా కేసీఆర్ కేటీఆర్ తప్ప వేరే వ్యక్తులు మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడడానికి వాళ్ళకి లాస్ట్కి ప్రగతి భవన్ అడుగు పెట్టడానికి కూడా మీ దగ్గర ఇది లేదు. ఈరోజు అక్కడ ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, ఒకటి ప్రజల అక్కడ ఏ పార్టీ అయినా ఉండనివ్వండి, ప్రజలను పట్టించుకున్న వారు కావాలి, ప్రజల గోరు వినే వ్యక్తి కావాలి, అట్లాగే రాష్ట్రాన్ని ముందలు నడిపించుకోవాల్సిన సరైన వ్యక్తి కావాలి. కాబట్టి మరి ప్రజలు కాంగ్రెస్కి ఇచ్చారు, సరే కాంగ్రెస్ ఏ విధంగా ముందలు పోతుంది, అట్లాగే వారు కూడా కొన్ని నెలలు చూడాలి. ఎందుకంటే వచ్చినారు 1 మంత్గా కాలేదు, రాన్న 6 నెలలో ఏ విధంగా మరి వారు ఇచ్చిన 6 ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అవి ఏ విధంగా ముందలు పోతే, ఆల్రెడీ మహిళలు కొంతమంది తిరస్కరిస్తున్నారు, ఆర్టీసీ బస్సు వల్ల ఇంతమందికి మరి డైలీ చేస్తున్న అయితే వారికి అది సుమారు చాలా ఇబ్బంది జరుగుతుంది, అట్లాగే ఎంతో లాస్ వస్తుంది ప్రభుత్వానికి, ఆ లాస్ వస్తుంది దాన్ని పూడ్చడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు కొన్ని ఏవైతే ఈ ఫ్రీ పథకాలు ఏవైతే పెట్టారో అది అందరికీ అవసరం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతు బంధు అనుకుంటూ తీసుకొచ్చిందో ఆ రైతు బంధులో ఎంత వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ చోట నాయకులు విపరీతంగా కొన్ని కోట్ల రూపాయలు రైతు బంధు పొందింది వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకుల కోసమే ఈ స్కీములు చేసినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కొన్ని స్కీములు తెచ్చిందో వాళ్ళ చోట నాయకులకి వాళ్ళ ఏదైతే పార్టీ వర్కర్స్ కోసం ట్రాక్టర్లు పంచడం కానీ అట్లాగే కొన్ని ఈ దళిత బంధు స్కీమ్ కానీ మరి ఇంకా రకరకాలు ఏవైతే దళిత బంధు రైతు బంధు ఇట్లాంటి కొన్ని ఏవైతే అన్ని వాళ్ళ క్యాడర్ బాగుపడడాని కోసము అట్లాగే ఈ స్కూళ్ళు ఉన్నాయి ఏవి మన ఈ స్కూల్స్ సార్ అవి ఏమంటారు గురుకులాలు, గురుకులాలు ఏం చేసినారంటే ఈ గురుకులాలు అన్ని అద్దె బిల్డింగ్లు. ఎప్పుడైతే ప్రభుత్వం ఎక్కడ ఆలోచిస్తుందంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్లో పెట్టాల్సింది పోయి అద్దె బిల్డింగ్ తీసుకొచ్చి, నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ నాయకులు ప్రజలందరినీ నోట్ చేసుకోవాలి, ఏదైతే గురుకులాల స్కూల్ ఉన్నాయో అన్ని గురుకులాల స్కూల్లో 1 లక్ష రూపాయలు కిరాయి ఉండాల్సింది పోయి 4 లక్షలు 5 లక్షలు విపరీతంగా రెంటులు ఇచ్చేసి ఈరోజు ప్రభుత్వాన్ని అప్పుల పాల్చడానికి అది కూడా ఆ గురుకులాల్లో చదువుతున్న పిల్లలని అసలు యాక్చువల్గా ఉండాల్సింది గురుకులం ఏదైతే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ ఈ జుబ్లీస్లో ఉండాల్సిన గురుకులాలను తీసుకెళ్ళి ఎక్కడో మలక్పేటలోనో ఎక్కడో సనత్ నగర్లోనో ఎక్కడో జీడిమెటలో పెడితే లబ్ధి పొందాల్సిన ఏరియా సంబంధించి కూడా వేరే చోట తీసుకెళ్లి పెట్టి అక్కడ వాళ్ళ కార్యకర్త ఇల్లుంటే అక్కడ దానికి రెంటులు కట్టి ఈ విధంగా మోసాలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వము. ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ లీడర్లకి లబ్ధి జరిగే విధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి దినమత్యము అయ్యే ఖర్చులకి చేకూర్చేలాగా చేసింది. కాబట్టి ఈరోజు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు, కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా కళ్ళు తెరుచుకోవాలి. ఇట్లాంటి పనులు కార్యక్రమం కాకుండా ప్రజలకి ఒక అందుబాటులో ప్రజలకు ఒక సిస్టమేటిక్ చేయాలని వారు కూడా మేము చెప్పడం జరుగుతుంది. పశుపతి గారు, ఇవాళ అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ గురించి గత ప్రభుత్వంలో